సమీపంలోని లింగాలఘట్టు వాల్మీకి క్యాంపులో రెండవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం శిశుల నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, మూడవ రోజు శ్రీశైలం మండలం లింగాలఘట్టు వైసా క్యాంప్ వాల్మీకి క్యాంపులో ఈరోజు నిర్వహించగా కార్యకర్తలు పాఠశ్రేణులు అశేషంగా హాజరయ్యారు. గడప గడపకు ప్రజలకు అవసరమైన పౌర సేవలపై ఎమ్మెల్యే స్వయంగా గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందని వారికి వర్తించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే శిల్ప ఆదేశించారు. శాశ్వత పరిష్కారము మా లింగాలఘట్టు గ్రామానికి చేయాలని లింగాలఘట్టు ప్రజలు కోరారు. ఎమ్మెల్యే శిల్ప వారి మాటలను సంతోషంగా అమలు చేస్తానని లింగాలఘట్టు గ్రామ ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జీవి మోహన్ కుమార్, మండల తహసీల్దార్ బి రాజేంద్ర సింగ్, డాక్టర్ సోమశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పకీరప్ప, ఏపీఎస్డిసిఎల్ ఏఈ ఎన్ సత్యనారాయణ, ఆర్డీఏ ఏపీఎం శివ, చెన్నారాముడు, సచివాలయం ఉద్యోగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వట్టి వెంకటరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఎంఏ రాజాక్, నంద్యాల జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు కుడుముల మోగన్న, భారత్రెడ్డి, కన్నయ్య, పాపారావు, ప్రవీణ్, దివ్య, తేజ, ఎం చెన్నయ్య, మల్లికార్జున, సోమేష్, అన్ని శాఖల అధికారులు, నాయకులు